తెరాస ప్లీనరీలో హుజురాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ప్రసంగించారని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు రాష్టంలో రైతు ఆత్మహత్యలు లేవంటూ పచ్చి అబద్దాలు చెప్పారని విమర్శించారు కాంగ్రెస్ వేసిన పునాదుల కారణంగానే ఐటీ పురోగతిలో ఉందని తెరాస ప్రభుత్వం కొత్తగా చేసిందేది లేదన్నారు ప్రాజెక్టులు పూర్తయ్యాయంటూ అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు రాజకీయాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు కేవలం హుజరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేసిన కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఇరవై సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్ర అంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకుల ముందు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం దగా చేస్తున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈరోజు మేము ముందుకొచ్చాను హుజరాబాద్లో ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎలా ఓట్లు అడుతాయి ఏ బేసిస్ మీద అడుగుతారు ఒక అవినీతి పరుడని ఒక మంత్రిని భర్తరఫ్ చేసి ఎన్నికలకు తెచ్చారు మీరేమో పార్టీలో కలుపుకుంటారు మీకు ఓటు అడిగే హక్కు ధైర్యం ఇక్కడుంది అడుగుతున్నాను